రోజు లైన్ కూడా ఆ అమ్మాయి ఆజుది తెలుసుకోవడానికి గాని ఆ అమ్మాయిపై జరిగినటువంటి ఆగైత్యం ఏదైతే ఉందో ఆమె చావుకు కారణమైనటువంటి వ్యక్తులను గుర్తించి కనీసము ఆ దాని కారకులైనటువంటి వ్యక్తుల్ని కస్టడీలోకి తీసుకోవడంలో గాని అదే విధంగా ఫ్యామిలీని పరామర్శించడం గాని అది ఎట్లా జరిగింది ఏంటి అనేది కనీసం పట్టించుకొని విచారణ చేసి దాని కారకులైనటువంటి వ్యక్తుల్ని తక్షణమే అరెస్ట్ చేయవలసినటువంటి ప్రభుత్వము వల్ల సీఎం గాని అక్కడ ఉన్నటువంటి కేటీఆర్ గాని అదే విధంగా అక్కడ ఆ ఏరియాను కేటీఆర్ గారు అడాప్ట్ చేసుకున్న విలేజ్ ఆ ప్రాంతం అయినా వాళ్ళు ఇప్పటివరకు స్పందన లేనటువంటి పరిస్థితి వాళ్ళ ఒక మహిళా కమిషన్ మొన్ననే వేసారు కానీ మహిళ ఒక చిన్నారి పైన ఈ రకమైనటువంటి సంఘటన జరిగినా కూడా వాళ్ళ నుంచి ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి స్పందన లేకపోవడం అనేది దురదృష్టకరం ఇట్లాంటి సంఘటనలు వందల సంఖ్యలో జరుగుతున్నాయి ఇవల్ల ఇట్లా రోజుకు పదుల సంఖ్యలో జరుగుతున్నటువంటి దుస్థితి ఇవల్ల మనం చూస్తూ ఉన్నాం వాళ్ళ ఈ ప్రభుత్వం సి టీంలు వేసింది మహిళలకు రక్షణ కల్పిస్తామని కానీ ఇట్లాంటి సంఘటనలు ఒకటేనక ఒకటి పదే పదే జరుగుతున్నప్పటికీ మరి వీటిని అరికట్టడంలో మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది ఇవల్ల ప్రభుత్వానికి కావాల్సింది ఇవల్ల ప్రజల మానపానాలను కాపాడి మహిళలకు ఇక్కడున్న ఈ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి ప్రజలకు రక్షణ కల్పించడం కాదు ఇవల్ల ప్రభుత్వానికి ఆదాయం ఎట్లా వస్తుంది ఆ ఆదాయం తోటి మేము ఎట్లా ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని నడపాలనేది తప్పితే ఇవల్ల అక్కడ ఉన్నటువంటి ఈ రకమైనటువంటి చావులు జరుగుతున్న వాటిని నిరోధించడానికి వాటిని అరికట్టడానికి ప్రత్యేకమైనటువంటి చర్యలు ఈ ప్రభుత్వం చేపట్టకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను యావత్ మహిళాలోకం కూడా ఒక ఖండించవలసినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన ఈ సంఘటన తక్షణమే చైత్ర చావుకి కారణమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలి వాళ్ళని కస్టడీలోకి తీసుకొని ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి వాళ్ళ ప్రభుత్వం ఒకవైపు ఆ హైదరాబాదు నడిపోతున్న ఇంత బాధకరమైనటువంటి సంఘటన చెప్పడానికే అది వినడానికే ఎంతో బాధకరమైనటువంటి సంఘటన జరుగుతూ ఉంటే అక్కడ పట్టించుకోకుండా ఇక్కడ మాత్రం హుజూరాబాద్ నియోజకవర్గంలో మాత్రం ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు ఇక్కడనే తిరుగుతూ ఉన్నారు అసలు కార్లకైతే ఎక్కడ చూసినా వాళ్ళ కార్లే కానీ అక్కడ ఒక అమ్మాయి చనిపోయి ఉండి ఆమె విలవిల కొట్టుకొని నానా బాధలు పడుతున్న కుటుంబాన్ని పట్టించుకున్నటువంటి దుస్థితి ఈ ప్రభుత్వానికి లేదు కాబట్టి ఇవాళ ప్రజలు కూడా ఇవన్నీ కూడా గమనిస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని వెంటనే కళ్ళు తెరిచి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా తక్షణమే చర్యలు తీసుకొని కఠిన ఈ అమ్మాయి చావు కారణమైనటువంటి వ్యక్తుల్ని వెంటనే అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను.